హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. దేవి భాగవతం 6వ భాగం, వ్యాసుడి జననం. మత్స్యగంధి బెస్తవాడి ఇంట పెరిగి పెద్దదై చాలా ఆకర్షవంతంగా తయారైంది. ఒకనాడు పరాశురుడనే ముని యమున వద్దకు వచ్చి నది దాటించమని బెస్తవాడిని కేకవేశాడు. అతను ఆ సమయానికి అన్నం తింటూ మునిని నది దాటించమని తన కూతుర్ని పంపాడు. ఆమె పడవలోకి పరాశరుణ్ణి ఎక్కించుకొని నది దాటసాగింది. పడవలో తనతో ఉన్న మత్స్యగంధిని చూసి పరాశరుడికి మోహం పుట్టుకొచ్చి మెల్లిగా ఆమె చేతిని తన చేత్తో తాకాడు. మత్స్యగంధి తన చెయ్యి తీసేసుకుంటూ నవ్వి, మీ వంటి వారు నా వంటి దాన్ని తాకవచ్చునా అన్నది. పరాశరుడు వశిష్ఠుడి మనవడు, తాను బెస్తవాడి కూతురు, తన వద్ద చేపల కంపు. అలాంటి వాడు తనను కామిస్తే తోటి ఋషులందరూ నవ్వరా? ఇలా మత్స్యగంధి ఎన్నో విధాలుగా చెప్తున్నప్పటికీ పరాశరుడు విననట్టు నటిస్తూ ఆమె చేతిని మళ్లీ పట్టుకున్నాడు. అతను మోహావేశంలో ఉండి తన మాట వినిపించుకోడని, అలాంటి వారు నీతి జాతి కూడా పాటించరని, అతన్ని నిగ్రహించడం సాధ్యం కాదని గ్రహించి మత్స్యగంధి పరాశరుణ్ణి చాలా కోరికలు కోరింది. తన కన్యత్వం చెడకూడదని, తన శరీర దుర్గంధం పోవాలని, తాను పరాశరుడితో కూడి ఉండగా ఎవరూ చూడరాదని, తనకు కలిగే కొడుకు పరాశరుడికి తీసిపోనివాడుగా ఉండాలని ఆమె నియమాలు పెట్టింది. పరాశరుడు ఆమె కోరికలన్నీ తీర్చాడు. ఆమె శరీరం సువాసనలు వెదజల్లేటట్టు చేశాడు. తమ చుట్టూ దట్టమైన మంచు కల్పించాడు. ఆమెకు గర్భోత్పత్తి కలిగించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆమెకు సద్యోగర్భం కలిగి వెంటనే ఒక కుమారుడు పుట్టి, అమ్మా, నేను పోయి తపస్సు చేసుకుంటాను, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఇక్కడికి వస్తాను అని వెళ్ళిపోయాడు. అతనే వ్యాసుడు. వేదాలను విభజించి వ్యాసుడయ్యాడు. అసలు పేరు ద్వైపాయనుడు. అతను 18 పురాణాలు రాసి తన శిష్యులకు చెప్పాడు. ఆ శిష్యులలో సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, అసితుడు, దేవలుడు మొదలైన వారున్నారు. వీరితో పాటు సుకుడు కూడా ఉన్నాడు. తర్వాత బెస్తవాడి కూతురు సత్యవతి అనే పేరుతో తన తండ్రి ఇంట కొంతకాలం ఉన్న అనంతరం శంతనుడు అనే రాజు ఆమెను పెళ్ళాడి ఆమె వల్ల బిడ్డలను కన్నాడు. సూతుడిలా అనగానే మునులు, మహానుభావ, సత్యవతి, వ్యాసుడు పుట్టిన విధం చెప్పి మాకు ఆనందం కలిగించావు. కానీ శంతనుడు కురువంశంలో పుట్టిన గొప్ప రాజు కదా, తక్కువ కులానికి చెందినదాన్ని ఎలా పెళ్ళాడాడు? అతనికి అంతకుముందు భార్య లేదా? భీష్ముడు అతని కొడుకే కదా. ఈ వివరాలన్నీ మాకు చెప్పు అన్నారు. దానికి సూతుడు ఇలా చెప్పసాగాడు. మహాభీషుడనే గొప్ప రాజు ఉండేవాడు. అతను ఆనాటి రాజులందరిలోనూ మేటి. అతను 1000 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రుణ్ణి మెప్పించి స్వర్గానికి వెళ్ళి అక్కడ మరో ఇంద్రుడిలాగా ఉంటూ ఒకనాడు ఇతర దేవతలతో పాటు బ్రహ్మను చూడ్డానికి సత్యలోకానికి వెళ్ళాడు. అదే సమయంలో గంగానది కూడా బ్రహ్మను చూడవచ్చి ఒక పక్కగా నిలబడింది. అప్పుడు గట్టిగా గాలి వీచి గంగ కట్టుకున్న బట్ట కొంచెం తొలగింది. మిగిలిన దేవతలు మర్యాదగా తమ కళ్ళు తిప్పుకున్నారు. కానీ మహాభీషుడు మాత్రం సభ్యత ఏమాత్రమూ పాటించకుండా గంగా శరీర సౌందర్యంతో మోహావేశుడై ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు. గంగ కూడా అది గమనించి మహావిష్ణుణ్ణి తాను కూడా మోహంతో చూసింది. ఈ ఇద్దరి మధ్య పరస్పరాకర్షణ గమనించి బ్రహ్మ కోపించి, పెద్దల మధ్య అవివేకంగా ప్రవర్తించినందుకు మీరిద్దరూ మానవులుగా పుట్టండి అని వారిని శపించాడు. శాపం పొందిన విచారంతో వారిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మహాభీషుడు ఎవరి కొడుకై పుడదామా అని ఆలోచించి కురువంశానికి చెందిన ప్రతీపుడనే రాజుకు కొడుగ్గా పుట్ట నిశ్చయించాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి వసువులు 8 మంది తమ భార్యలతో సహా వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళారు. వారిలో ప్రభాసుడు అనే వసువు భార్య నందిని అనే వశిష్ఠుడి గోవును చూసి దాన్ని గురించి అడిగింది. ఇది వశిష్ఠుడి గోవు, దీని పేరు నందిని. దీని పాలు కొంచెం తాగితే ముసలితనము చావు రావంటారు.
అన్నాడు ప్రభాసుడు తన భార్యతో. అలాగైతే ఈ గోవును నా స్నేహితురాలైన వశీశ్వరరాజు కూతురు జితవతికి ఇస్తే ఆమె చక్కగా ముసలితనము చావు లేకుండా ఉంటుంది. ఈ గోవును నా కోసం తీసుకురా అన్నది ప్రభాసుడి భార్య. భార్యల వ్యామోహంలో పడిన వాడికి వివేకం ఉండదు కదా. ప్రభాసుడు మిగిలిన వసూల సహాయంతో నందిని ధేనువును దొంగిలించి తీసుకుపోయాడు. తరువాత వశిష్ఠుడు తన ఆవు కోసం ఎంతో కష్టపడి వెతికి చివరకు వసూలు దాన్ని దొంగిలించారని తెలిసి వారిని మనుషులై పుట్టమని శపించాడు. ఈ సంగతి తెలియగానే వసూలు వశిష్ఠుడి వద్దకు వెళ్లి శాప విమోచనం అనుగ్రహించమని వేడుకున్నారు. వశిష్ఠుడు వాళ్ల మీద కరుణ కలిగి, భార్య కోసం నా ధేనువును హరించిన పాపాత్ముడు ప్రభాసుడు మనిషిగా దీర్ఘకాలం బతుకుతూ బ్రహ్మచారిగా ఉండిపోతాడు, మిగిలిన ఏడుగురు పుడుతూనే తిరిగి మీ రూపాలు పొందుతారు అన్నాడు. తరువాత వసువులు వశిష్ఠుడి వద్ద నుంచి తిరిగి వస్తూ ఉండగా భూలోకానికి పోతున్న గంగ ఎదురయ్యింది. ఒకరి శాపాలు ఒకరికి చెప్పుకున్నాక వసువులు గంగతో, తల్లి, మేం నీ కడుపున పుడతాం, నువ్వు మా యందు అనుగ్రహం ఉంచి శంతనుడికి భార్యవు కా, అంతేకాదు పుట్టగానే మమ్మల్ని చంపేయి, అలా చస్తే మా శాపం త్వరగా తీరిపోతుంది అన్నారు. గంగ సరేనన్నది. తరువాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. తరువాత ఒకనాడు ప్రతీపుడు గంగా తీరాన సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా ఒక నవయవ్వని జంకు గొంకు లేకుండా ఆ రాజును సమీపించి స్వతంత్రంగా అతని కుడితోడ మీద కూర్చున్నది. ఆమెను చూసి ప్రతీపుడు, అమ్మాయి, ఎవరు నీవు, ఎందుకిలా వచ్చి నా తొడ మీద కూర్చున్నావు అని అడిగాడు. ఆమె చిరునవ్వు నవ్వి చిత్రంగా చూస్తూ, నేను యవతనైతే ఏం, నువ్వు మన్మధుడిలాగున్నావు, నా యవ్వనం నీకు చేసే పని ఎలాంటిదైనా సరే నువ్వు దానికి అభ్యంతరం చెప్పకూడదు, అదేగాక నాకు అప్రియమైన విధంగా ఎన్నడూ మాట్లాడరాదు, ఇందుకు సమ్మతమైతే నువ్వు నాతో సమస్త సుఖాలు అనుభవించవచ్చు, ఈ నియమానికి ఎప్పుడు భంగం కలిగితే అప్పుడే నిన్ను విడిచి వెళ్ళిపోతాను, నన్ను తప్పుపట్టి లాభం లేదు, ముందే చెప్పేస్తున్నాను అన్నది. ఇలా అనేటప్పుడు ఆమె వసూలు తనను కోరిన కోరిక గుర్తుంచుకున్నది. ఆమె పెట్టిన నియమాలకు శంతనుడు ఒప్పుకున్నాడు. గంగ కూడా చాలా కాలంగా అతని మీద మనస్సు ఉంచినది కావటం చేత అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతనితో సుఖాలలో మునిగి తేలసాగింది. శంతనుడికి భార్య అయి గంగ 7 ఏళ్ల ఒక కొడుకును కని వెంటనే వాణ్ణి నీటిలో పారేసింది. ఇలా 7 ఏళ్లకొక వసువు చొప్పున 7 వసువులు ఆమె గర్భాన పుట్టి వెంటనే నీటిలో పడి శాప విముక్తులయ్యారు. అది చూసి శంతనుడు చాలా బాధపడ్డాడు. గంగ 7 చక్కని కొడుకులను కని దయాదాక్షిణ్యాలు లేకుండా చంపేసింది. ఇక ఆమె ద్వారా తన వంశం ఎలా వృద్ధి పొందుతుంది? ఇదేమిటని తాను అన్నాడో ఆమె తక్షణం తనను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నియమం లేని మనిషిని కట్టుకుంటే ఇలా కాక ఏమవుతుంది? గంగ 8వ గర్భవతిగా ఉన్నది. ఏమైనా సరే ఈసారి పుట్టే బిడ్డను దక్కించుకొని వంశాంకురంగా నిలపాలని శంతనుడు అనుకున్నాడు. గంగ 8వ ప్రసవించింది. ఇతనే శాపం తిన్న ప్రభాసుడు. ఈ బిడ్డను కూడా గంగ నీటిలో పడవేయబోయింది. కానీ శంతనుడు ఆమెతో ఎంతో వినయంగా, నేను నీకు లోబడి ఉంటున్నాను, నా మాట అలక్ష్యం చెయ్యకు, కన్న కొడుకును చంపుకోవడం ఏ న్యాయం, జాలి కూడా లేదా, గొడ్రాలిలాగా నీకు ఏ ద్రోహమూ చెయ్యని కొడుకును చేతులారా చంపుకుంటావా, నీకు మాట ఇచ్చిన దోషానికి వంశనాశనం ఎలా చేసుకోను, 7 చంపేశావు, వీడినన్నా బతకనియ్యి, ఇంతలో నీకు వ్రతభంగం కాదులే అంటూ ఎన్నో విధాల చెప్పుకున్నాడు. కానీ గంగ అతని మాటలు వినిపించుకోకుండా తన బిడ్డను చంపడానికి బయలుదేరింది. శంతనుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను ఆమెకు అడ్డం వెళ్ళి, ఓసి దుర్మార్గురాల, నీకు నా మాట లక్ష్యం లేదు, నరక భయం మొదలేలేదు, కన్న కొడుకులను గంగలో కలుపుతావా, ఏ దుష్టుడు నిన్ను కన్నాడు, నువ్వు ఉంటే ఉండు పోతే పో, నిన్ను మాత్రం ఈ బిడ్డను చంపనీయను అన్నాడు. అప్పుడు గంగ అతనితో
ఇచ్చిన మాట తప్పావు. ఇక నీకు నాకు చెల్లు. నువ్వు ఉత్తముడివి. నిన్ను విడిచిపోవటం ధర్మం కాదు. అయితే అందుకు కారణం నీకు చెప్పాలి. నేను మామూలు స్త్రీని కాదు, గంగను. ఒక దేవకార్యం నిమిత్తం నిన్ను వరించాను. మునిశాపం వల్ల వసువులు మానవ జన్మ ఎత్తవలసి రాగా నీ ద్వారా నేను వారికి తల్లిని కావడానికి ఒప్పుకున్నాను. వాళ్ళు మానవులుగా ఎంతో కాలం ఉండడానికి ఇష్టపడక పుట్టిన వెంటనే శాప విముక్తి కలిగించమని నన్ను వేడుకున్న కారణంగా నేను పాపానికి ఒడిగట్టి వారిని పుట్టగానే నీటిలో పారేశాను. ఇప్పుడు పుట్టినవాడు 8వ వసువు. వీడు దీర్ఘకాలం బతికి నీకు కీర్తి తెస్తాడు. వీడి యుక్త వయసు వచ్చేదాకా నా దగ్గరనే ఉంటాడు. తరువాత నేను వీడిని నీకు అప్పగిస్తాను. ఇందుకు ఒప్పుకో అని కొడుకును తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.